అమ్మా అబ్బా పంపిన డబ్బులు ఎప్పుడు ఖర్చు పెడుతూ అప్పుడప్పుడు కాలేజీకి వెళ్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాను. మరి మీరేం చేస్తూ ఉంటారు? ఏం చేస్తే బాగుంటుందంటారు? మిస్ వరల్డ్ పోటీల్లోకి వెళ్తే కిరీటం మీ తల్లో పెడతారు. అబ్బా చెవుల్లో పూలు పెట్టకండి. నిజం మిస్టర్ మైఖల్. మిస్టర్ మైక్ అనండి. సరే మైక్. మరి మీరు అండి అనకూడదు. ఓకే ఇంకేం తీసుకుంటా? చాలు. ఎనీ హౌ థ్యాంక్స్ అ లాట్. మీలాంటి వారి ఫ్రెండ్షిప్ దొరకడం రియలీ ఐఎమ్ వెరీ హ్యాపీ. అర్ధరాత్రి మీరు ఒకసారి బయటకు వచ్చి నాకు ఫోన్ చేయండి. నీకు ఫోన్ చేయడానికి బయటకు ఎందుకురా? హాఫ్ అన్ అవర్ ఫెలో. అక్కడే కోరేట్లో కాలెట్టారు. నిప్పు కోరితో మాట్లాడాలంటే కొంచెం కష్టపడాలి. మరి కోడి తోట ఈ ఫోన్ లో వద్దులే, బయటకు వస్తున్నా. వీడొకడు. హలో. హాయ్ స్వప్న అయ్యా. హాయ్ ఐ యామ్. ఏంటి డియర్ నిద్ర రాకుండా చేస్తున్నావు? నేనా? నీ గురించి ఒకటే ఆలోచనలో. ఐ లైక్ యు. సేమ్ టు యు. నేను కూడా నిద్రపోలేదు. నిజమా? అవును నీ గురించే థింక్ చేస్తున్నాను. డబ్బులు అడిగినందుకు తిట్టుకుంటున్నావా? నో 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 ఇన్సల్ట్ చేయదు స్వప్న. బటర్ఫ్లైని చూడడం మానేసి బటర్ మిల్క్ తాగుతున్నాను. బీరు విస్కీలు వదిలేసి షికార్లు కూడా మానేసి నీకోసం కష్టపడుతున్నాను. నీకు ఏ టైంలో డబ్బు కావాలన్నా నేను అరేంజ్ చేస్తాను స్వప్న. సరే అడ్రస్ పొద్దున్నే ఇస్తాను. సాటర్డే 11:30 కంతా తెచ్చివు. సండే మనిద్దరం ఓ 1 వీక్ టూర్ కెళ్ళొద్దాం. థాంక్యూ. ఓకే. నలుగురు కుర్రోళ్ళు డబ్బు కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. పొద్దున్నే ఇదేంట్రా కాళ్ళు పట్టుకుంటున్నావు? నన్ను ఆశీర్వదించు మామా. ఏమని ఆశీర్వదించాలరా? వ్యవహారం వెనక ముందు కాకుండా సక్సెస్ అవ్వాలని ఆశీర్వదించు మామా. గాడ్ బ్లెస్ యు. థాంక్యూ మామా. నీ బైక్ ఇస్తావా? అమ్మని బైక్ కోసం బిల్డప్పా? దేనికిరా? రై గాడ్ బ్లెస్ యు అన్నాడువి, అడగకుండానే బైక్ ఇస్తా ఉంటున్నానరా. అంత సీన్ లేదమ్మా. పొద్దున్న ఎక్కడికి పూలరంగా బయలుదేరావు? రై కొన్ని ఘనకార్యాలు చేయడానికి బయటకు వెళ్తున్నప్పుడు యక్ష ప్రశ్నలు అడగకూడదు. బతిమాలుతున్నాను. బైక్ ఇస్తావా బైవాకి వెళ్ళమంటావా? విషయం తెలియకుండా నేనెందుకు ఇస్తాను? మ్యాటర్ చెప్పి స్కూటర్ తీసుకెళ్ళు. నీ సంగతి ఎవడి తెలియదురా. 5:30కే ప్రిపేర్ అయ్యా. నడుచుకుంటూ వెళ్తే అరగంట ముందే అక్కడ ఉంటాను. పోరా కుయ్యా. ఓకే గాడ్ బ్లెస్ యు. సర్దుతావా? అంత సీన్ లేదు గానీ ఎవరికో ఏంటో విషయం చెప్పు. ఆ పక్క తడక్క. ఇంకెవరైనా అడుక్క. 10, 11, 12 అమ్మని ఎక్కడిది డబ్బు? ఎంత ఉందిరా? 25. అబ్బా ఎక్కడరా ఇది? పాత బాకీలన్నీ వసూలు చేశా. ఊరు నుంచి మరి 2 రోజుల్లో ఇంకొంత డబ్బు వస్తుంది. ఎందుకు అంత డబ్బు? నీకు తెలీదమ్మా చిన్న పిల్లాడివి. ఈ డబ్బుతో చాలా పనులున్నాయి. అయినా నాకెందుకులే, సరదాగా బాధకెళ్దామా? అంత సీన్ లేదు. వీరు గీరు బంధు. సిగరెట్ తాగటం కూడా మానేశాను. డబ్బులు పొదుపుగా వాడుకోవాలమ్మా. లైఫ్ అర్థం చేసుకోరా. టైం అవును. వీళ్ళిద్దరేరా? ఎంత కావాలా? ఎగస్ట్రా లేస్తున్నాడు బాబాయ్. అప్పు నేనిచ్చినా నువ్విచ్చా? అప్పు ఎవడిచ్చినా అవసరం నీది. వారిని అవ్వ అయినా నువ్వు నాకు ఎంత ఇవ్వాలరా? తెలీదు. అదేంట్రా గడ్డం పట్టుకుని అడ్డంగా 5 రూపాయలు దొబ్బావు. తీరా నా డబ్బులు అడితే ఇవ్వనంటే డెడ్డు. అయితే ఏంటి? అయితే ఏంట రై? 5 ఏళ్ళు కొడ్డి ఇవ్వని పర్లేదురా? అసలు 5 తగ్గిన పర్లేదురా? ఉన్న డబ్బులు నాకు ఇచ్చారా బాబు? ఇచ్చారా 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 ఇచ్చారా? ఓకే రఫీ, రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. ప్రస్తుతం నా దగ్గర 3,000 ఉన్నాయమ్మా. 10,000 ప్లస్ ఇంకో 1,500. 10 రోజులు అరేంజ్ చేస్తా. అప్పుడు ఏంట్రా తెగెత్తికేస్తున్నావు డబ్బులు బావా? 30,000 తక్కువ ఉన్నాయి. 30,000? అంటే ఏమాత్రం ఉందండి ఇప్పుడు? 20,000 రెడీగా ఉన్నాయి. ఓన్లీ 4 డేస్ ఎంజాయ్. మనసుందిరా సాటర్డే 11:30, థర్స్డే ఫ్రైడే సాటర్డే స్వప్నతో షికార్. వా గ్రేట్ రఫీ గ్రేట్.
You are so lucky. Yes, I am so lucky. Shastri, nee panta pandindira. Aishwarya ra lanti figure. Just 3 days. Only 3 days. Yajay! ఎంజాయ్ ఫుల్ ఎంజాయ్ అదేంటరా అదృష్టం రా ట్యాక్సీలో వస్తుంది అతుక్కోమంటోంది ఈ వారం జాతకం చూసారా అదిరింది మామ చంపేస్తాను మూసుకొని పడుకో మిడ్ నైట్ డిస్టర్బెన్స్ రా మైకేదిరా ఏమోరా నైట్ ఎఫెక్ట్ లో ఎక్కడ తిరుగుతుందో ఏమో కనబడితే సౌండ్ రాకుండా కొట్టాలి కరెక్ట్ రా మాలోకం పళ్ళు నువ్వును అమ్మా నువ్వెన్నైనా చెప్పమ్మా నేను మాత్రం మావయ్య ఇంటికి వెళ్ళను నాకు సిగ్గు ఎందుకు రా అలా సిగ్గుపడతావు ఆడపిల్ల మావయ్య మంచివాడేలే మనిషి నల్లగా ఉన్నా మనసు ఎల్లో అంటే బంగారం అర్థమైందా మీనాక్షమ్మ ఏదో సమ్మర్ హాలిడేస్ లో మీతో సరదాగా గడపాలని వస్తే అమెరికా అంత బిల్డప్ ఇచ్చి ఈ బోర్డు వైజాగ్ ప్రోగ్రామ్ ఫిక్స్ చేశారు ఇట్స్ టూ బ్యాడ్ టూ పెయిన్ అమెరికా వెళ్ళడం ఎంత చెప్పరా డిగ్రీ పూర్తి చేయి రేపు మావయ్య కూతురు నచ్చిందంటే డైరెక్ట్ గా పెళ్లి కొడుకు అవుతావు హనీమూన్ ఎక్కడికో తెలుసా అమెరికాయే వీడు డిగ్రీ చదివితేనే వీళ్ళిద్దరూ ఇంత మురిసిపోతున్నారు కొంప తీసి పీజీ చదివితే వీళ్ళకి పిచ్చెక్కేస్తుందేమో చదివింది చాలరా నువ్వు ఉండట్లా మాతో పాటు అలాగే వీడు కూడా హాయిగా ఇక్కడే ఉండి జమీందారీగిరి చేసుకుంటాడు నేను చేయట్లే జమీందారీగిరి చాలు నోరు మీరు అట్లా వెళ్ళా నీకు మాస్టిట్లొచ్చు వాడి తిట్టకే అక్కడ నాకు వైజాగ్ లో తోడు వీడు ఒక్కడేనే ఆ బంగారు మావ బంగారు మరదలు ఇచ్చే బిల్డప్లు తట్టుకోవాలంటే ఈ మావ నా పక్కనే ఉండాలి ఉంటాను అర్జున కృష్ణుడి మాదిరిగా నీకు సలహాలు ఇస్తూనే ఉంటాను మావ కంపు చేయొద్దు మూసేయి అంతేనంటావా అంతేనా అన్నావు అంటే తంతే వైజాగ్లో పడతావు ఇదిగో చూడు ఊళ్ళో తిరిగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి బస్సులు ఎక్కేటప్పుడు గాని రోడ్లు దాటేటప్పుడు గాని ఆఖరికి సినిమా టికెట్లు తీసుకునేటప్పుడు గాని హోటల్లో ఏదన్నా తినుబండారాలు తినేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి చూడు జూనియర్ నాగభూషణం నీ కొడుకు మాస్టర్ ఆదిత్య అనుకుంటున్నావా ఇన్ని జాగ్రత్తలు చెబుతున్నావు హాయిగా తాతగారి గారు తీసుకెళ్ళారంటే చెప్పింది ఏది ఆ డొక్కు గారా అవును ఎవరు డ్రైవింగ్ చేస్తారు వీడే ఆగిపోతే ఎవరు దొస్తారు అరగంట కోసం ఆగిపోతుంటే నేను గంటల తరబడి తోయిన నాకు పల్లెదే నేను నడిచేస్తాను రమ్మను అరే మామ మా అమ్మాయికి బ్రహ్మాండంగా ఉంటది ప్యూర్ మిల్క్ వైట్ నా అలాగే కాకపోతే మా అమ్మాయిని చూడటానికి కొంచెం టైం పడుతుంది ఫేస్ ఏ షేపు లేదారా వస్తే బెల్ల బంగారం లోపలికి వెళ్ళి అర్జెంట్ గా మన బంగారాలకు బంగారాలు కాపాడాలి అయ్యా ఇలా ఇదిగో విజయ బంగారం నువ్వే మొహమాట పడద్దు ఎంత మేడ మీద గదిలో ఉండొచ్చు ఏసీ బంగారం కూడా పెట్టించా ఏంటి ఏకంగా బంగారం వేసి పెట్టించావా బంగార పీసీ కాదు బంగారం లాంటి ఏసీ ఇదిగో కడుపు అంటే జ్ఞాపకం వచ్చింది మా పిల్ల బంగారానికి ఇప్పుడు పెద్ద బడికి పోయే వయసు వచ్చేసింది పెద్ద స్కూల్ ఆ పెద్ద స్కూల్ అంటే అదే పెద్ద పెద్ద స్తంభాలు ఉంటాయి పెద్ద పెద్ద స్తంభాలు ఏంట్రా అదే వయసు వచ్చిన పిల్లలు పెద్ద పెద్దలు ఉంటారు పెద్ద పెద్ద పిల్లలు అంటున్నారా ఓనీలు ఓనీలు అట్లాంటి వేసుకుంటారు చూడు వీడమ్మ కడుపు మాట కాలేజీ అనుకుంటా ఇంకొక క్షణం కొంటే నాకు పిచ్చగినట్టుంది తగిలిదా అమ్మ ముందే చెప్పింది కదా కాస్త ఓర్చుకో ఏంటి మీలో మీరే గుణుకుంటున్నారు వీళ్ళ అమ్మ గురించి ఓ నా చెల్లె బంగారం గురించి అరే మాటల్లోనే వచ్చేసింది నా పిల్ల బంగారం సరిగ్గా చూడు స్వప్న
స్వప్న స్వప్న స్వప్న కళ్ళు తెరు స్వప్న 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 రవిజీ స్వప్న ఏంటరా స్వప్న ఏమింది రవిజీ స్వప్న 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 స్వప్న